తూర్పు మన్య మారేడుమిల్లి పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. గత కొంతకాలంగా అక్రమార్కుల గంజాయి దందాకు తూర్పు మన్యంలోని పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు. కాగా సోమవారం రికార్డు స్థాయిలో సుమారు 3 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకుని స్మగ్లర్ల గుండెల్లో దడబొట్టించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మీడియాకు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు మారేడుమిల్లి మండలం అటవీ ప్రాంతమైన వేటుకూరు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టగా 3,399 కేజీల గంజాయి లభించిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి 2 బొలేరో వాహనాలు, 1 ఐషర్ వాహనం, 1 మార్షల్ వాహనం, 3 మోటార్ బైక్స్, 8 సెల్ఫోన్లను పోలీసులు సీజ్ చేశామన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 11 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయగా పరారీలో ఉన్న మరో వ్యక్తిని పట్టుకోవాల్సిందన్నారు. మారేడుమిల్లి పోలీసు సిబ్బందిని సందర్భంగా ఏఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో మారేడుమిల్లి సీఏ రవికుమార్, ఎస్ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మారేడుమిల్లి పిఎస్లో జరిగింది. ఇక్కడ మన రికార్డ్ స్థాయిలో 3,500 కేజీస్ వరకు గాంజా మార్కెట్ వాల్యూ 3 కోట్ల పైన ఉంటుంది. ఇది వేటిపూరి జంక్షన్ దగ్గర మేము ల్యాబ్ చేయడం జరిగింది. ఇది దబ్బకోట నుంచి మారేడుమిల్లి సైడ్ పోతున్న వెహికల్లో ఉంది. ఈ ప్రాసెస్ లో ఒక ఐచర్ ట్రక్, 2 బొలేరో పికప్లు, 1 మార్షల్ కారు, 3 బైక్లు, 8 సెల్ఫోన్లు, 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక ముద్దా ఎక్స్పాండింగ్ లో తరుణ్ లో తొందరలో అరెస్ట్ చేస్తాము. సార్, మీరు వచ్చి నెల రోజులు అయింది కదా, నెల రోజులు ఎంత భారీ కానీ ఏ విధంగా సాధ్యమైంది, మీరు ఏమైనా పెద్ద ప్రణాళిక ఉందా? ఈ ప్రణాళిక అంతా మన ఎస్పీ సార్ గారి క్రెడిట్. ఎస్పీ సార్ జాయిన్ అవుతూనే ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ మీద భర్తీగా చేయమని చెప్తారు. దాని అదే ఇండికేషన్ గా తీసుకొని మేము ఇక్కడ ఉన్న హాట్స్పాట్స్ ఏవైతే రూట్స్ ఉంటాయో ఐడెంటిఫై చేసి అక్కడ చెక్ పోస్ట్ పెట్టి ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేశాము. ఇది మా టీం వర్క్, ఇంకా మా ఎస్పీ సార్ గైడెన్స్ వల్లనే ఇంత భారీ మొత్తాన్ని మేము చేయగలం.